మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। భాద్రపద శుద్ధ సవితి రోజు వినాయక చవితి పండుగను హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు। వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి। పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు ఈ రోజు। ఈ రోజు శివుడు వినాయకుడిని అందరి దేవతలలో మెన్నగా ప్రకటించిన రోజు। వినాయకుడు జ్ఞానానికి సంపత్తికి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడు లేక కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం। వినాయకుణ్ణి పూజించాకే ఏ దేవుణ్ణైనా పూజిస్తారు। ఎవరైతే వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలాంటి వారి ఇంట్లో ఎటువంటి బాధలు ఉండవు, శని బాధలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఐశ్వర్యం కలిగి సకల శుభాలు కలుగుతాయి। విఘ్నేశ్వరుని పూజించాలంటే పవిత్రమైన రోజు వినాయక చవితి। ఈ నెల 22వ తేదీ వినాయక చవితిని ఈ సమయంలో జరుపుకుంటే చాలా మంచిది। చతుర్థి తిది మొదలయ్యేది ఆగస్టు 21వ తేదీ 11 గంటల 2 నిమిషాలకు మొదలై 22వ తేదీ సాయంత్రం 7 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది। ఈ రోజు మధ్యాహ్న సమయం అంటే 22వ తేదీ 10:55 ఏఎం నుండి 1:26 పిఎం మధ్య అంటే మొత్తం కాలం 2:31 నిమిషాలు ఉంటుంది। ఈ సమయంలో విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే చాలా మంచిది। వినాయకుణ్ణి పూజించడానికి ఇది శుభ సమయం కాబట్టి ఈ సమయంలో పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి। వినాయక చవితి రోజు తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తెచ్చుకొని తలస్నానం చేసి గుమ్మాలు గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి। ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి। పూజా మండపం అలంకరించి పూజా సామాగ్రి మొత్తం ఏర్పాటు చేసుకోవాలి। ముఖ్యంగా పాలవెల్లిని కలువ పూలతో జిల్లేడు పూలతో అలంకరించుకోవాలి। మట్టి వినాయక ప్రతిమను తెచ్చుకొని పూజా స్థానంలో ఉంచాలి। ఎవరైతే వినాయక చవితి రోజు మట్టి విగ్రహంతో వినాయకుణ్ణి పూజిస్తారో అలాంటి ఇంట్లో సకల శుభాలు కలిగేలా అష్టైశ్వర్యాలు కలిగేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడని పురాణ వచనం। ఈ రోజు విద్యార్థులు పుస్తకాలకు పసుపు కుంకుమ అలంకరించి పూజలో పెట్టుకోవాలి। పూజా సమయంలో చేతికి పువ్వులు ఆకులతో కట్టిన పసుపు దారాన్ని తోరంగా ధరించటం మరియు నుదుటికి కుంకుమ విభూది ధరించాలి। పూజ కోసం కలువ పూలు బంతి పూలు పసుపు కుంకుమ గంధం కర్పూరం చామంతి పువ్వులు వెలగపండ్లు మరియు 21 రకాల ఆకులతో పత్రి అగరబత్తులు పండ్లు కొబ్బరికాయలు పంచామృతం కుడుములు ఉండ్రాళ్ళు గారెలు బూరెలు ఆకులు వక్కలు అన్నీ సిద్ధం చేసుకోవాలి। ఈ విధంగా పూజను షోడశోపచార విధానంలో చేయాలి। వినాయక చవితి వచ్చిందంటే మనం తెలుసుకోవాల్సిన ఒక పవిత్ర కథ ఉంది। ఈ కథను వింటే ఎలాంటి పాపాలైనా పటాపంచలవుతాయి। పూర్వం గజరూపంలో ఉన్న రాక్షసుడు ఒకడు ఉండేవాడు। అతని పేరు గజాసురుడు। అతను పరమశివభక్తుడు। ఒకసారి పరమశివుడి గురించి ఘోర తపస్సు చేశాడు। అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు। దానికి ఆ రాక్షసుడు స్వామి మీరు ఎల్లప్పుడూ నా పొట్టలో ఉండాలి అంటాడు। ఆ మహాశివుడు చేసేది లేక అతని పొట్టలోకి ప్రవేశించాడు। ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి కాపాడాలని వేడుకుంటుంది। అంతటా శ్రీహరి గంగిరెద్దుల మేళం వేషాలు వేసుకొని ఒక ఉపాయాన్ని ఆలోచించాడు। ఇందులో నందీశ్వరుడు గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలు వాయిద్యకారులుగా శ్రీహరి జంగమదేవర వేషం ధరించి గజాసురుని దగ్గరకు వెళ్లారు। ఆ రాక్షసుని ముందు వినోద కార్యక్రమాలు చేసి అతనిని పొగడ్తలతో ముంచెత్తారు। అంతటా తన్మయుడైన రాక్షసుడు మీకేం కావాలో కోరుకోమంటాడు। దానికి జంగమదేవర వేషములో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇది మహిమగల నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయ్ అని అడుగుతాడు। ఆ కోరిక కోరగానే వచ్చింది శ్రీ మహావిష్ణువేనని గ్రహించి తనకి మరణం తజ్యమని గ్రహించి శివునితో ఇలా అంటాడు నా శిరస్సును లోకమంతా ఆరాధింపబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మము నీ వస్త్రముగా ధరించమని కోరతాడు। శివుడు సరేనని అభయమివ్వగానే శ్రీ మహావిష్ణువు నందీశ్వరుడికి సైగ చేయగా నంది తన కొమ్ములతో రాక్షసుణ్ణి చీల్చి చంపుతుంది। తరువాత ఆ మహాశివుడు బయటకు వస్తాడు। ఆ దేవదేవుడు మహాశివుడు బయటకు రాగానే దేవతలందరూ సంతోషించారు। ఆ విధంగానే వినాయకుడికి ఆ మహాశివుడికి మధ్య జరిగిన ఘర్షణలో శివుడు విఘ్నేశ్వరుడి శిరస్సు ఖండించటం ఆ తరువాత పార్వతీదేవి ఇతను మన కుమారుడేనని చెప్పగా
ఏనుగు తలను తెచ్చి అమర్చటం జరుగుతుంది। ఒకరోజు దేవతలు మనులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుసుకోవడానికి ఒక దేవుణ్ణి కనికరించమని కోరారు। ఆ పదవికి వినాయకుడు కుమారస్వామి పోటీ పడతారు। ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు వారిద్దరికి ఇలా చెప్తాడు, మీరిద్దరిలో ఎవరైతే ముందుగా ముల్లోకాలలోని అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారు వాళ్ళే ఈ పదవికి అర్హులు అంటాడు। దానికి అంగీకరించిన కుమారస్వామి తన నెమలి వాహనం తీసుకొని వెళ్లిపోతాడు। దానికి వినాయకుడు తండ్రితో ఇలా అంటాడు, తండ్రి నా బలాబలాలు తెలిసి మీరు ఇలాంటి షరతు విధించటం సబబేనా అంటాడు। అప్పుడు శివుడు వినాయకుడికి ఒక మంత్రం ఉపదేశించాడు, ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 300 కల్పాలు పుణ్యనదుల్లో స్నానం చేసినట్లు అవుతుంది అంటాడు। అంతట భక్తి శ్రద్ధలతో ఆ మంత్రం జపిస్తూ 3 సార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉంటాడు। కుమారస్వామి ఏ పుణ్యనదిలో స్నానమాచరించడానికి వెళ్తున్నా అక్కడ వినాయకుడు స్నానం చేసి ఎదురుగా వస్తున్నట్లు కనిపిస్తుంది। కుమారస్వామి కైలాసానికి రాగానే వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు। ఆ విధంగా గణాధిపత్యం పదవి వినాయకుడికి వస్తుంది। ఒకసారి భాద్రపద శుద్ధ సవితి రోజు వినాయకుడు భక్తులు సమర్పించిన పిండి వంటలు, కుడుములు, పాలు, తేనె, అరటిపళ్ళు, వడపప్పు అన్నింటినీ వినాయకుడు తింటాడు। తన వాహనానికి కూడా పెట్టి చీకటపడే వేళకి కైలాసం చేరుకుంటాడు। తల్లిదండ్రులకు నమస్కారం చేద్దామని వంగటానికి ప్రయత్నిస్తుంటే పొట్ట అడ్డం వచ్చి పడుతున్న అవస్థను శివుడి శిరస్సుపై ఉండే చంద్రుడు చూసి నవ్వుతాడు। చంద్రుడి దిష్టి తగిలి వెంటనే వినాయకుడి పొట్ట పగిలిపోతుంది। దీనికి పార్వతీదేవికి కోపం వచ్చి చంద్రుణ్ణి ఎవరైతే చూస్తారో వారంతా నేలాపనిందలు పడతారు అని శపిస్తుంది। ఈ శాపం కారణంగా లోకంలోని వారంతా నేలాపనిందలకు గురి అవటంతో మునులు దేవతలందరూ పార్వతీదేవి దగ్గరకు వెళ్లి ఈ శాపం వల్ల లోకానికే ముప్పు ఏర్పడింది, ఈ శాపాన్ని ఉపసంహరించుకోమని వేడుకున్నారు। అంతటా పార్వతీదేవి, ఏ రోజువైతే నా కుమారుణ్ణి చూసి నవ్వాడు ఆ రోజు, అంటే వినాయక చవితి రోజు మాత్రం చంద్రుణ్ణి చూడకుండా ఉండాలి, ఆ రోజు చూస్తే మాత్రం నేలాపనిందలు అనుభవిస్తారు అని శాపాన్ని తగ్గించింది। ఈ విధంగానే వినాయక చవితి రోజు శ్రీకృష్ణుడు పాలల్లో చంద్రుణ్ణి చూసి శమంతకమని దొంగతనం నేలాపనింద అనుభవించవలసి వచ్చింది। సాక్షాత్తు శ్రీకృష్ణుడే నేలాపనిందలు మోయవలసి వచ్చింది, మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అని మునులు శ్రీకృష్ణుణ్ణి అడుగుతారు। దానికి శ్రీకృష్ణుడు ఋషులతో ఇలా చెప్తాడు, భాద్రపద శుద్ధ చవితి రోజు సాయంత్రం చంద్రుణ్ణి చూసిన ఆ రోజు పొద్దున్నే గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు అని శాపాన్ని ఇంకా తగ్గించాడు। అప్పటి నుండి వినాయక చవితి రోజు మహర్షులు, దేవతలు, మనుష్యులు తమ శక్తి కొలది గణపతిని పూజించి ఈ కథను విని పూజాక్షతలు తలపై వేసుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటూ సుఖంగా జీవించారు। వినాయక చవితి రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని 21 సార్లు నియమంగా పఠిస్తారో అలాంటి వారికి సకల అభిష్టాలు నెరవేరతాయి, ప్రతి పనిలో శుభం కలుగుతుంది, ఐశ్వర్యం వరిస్తుంది। ఓం హ్రీం శ్రీం గ్లౌం గం వరవరదాయ విజయ గణపతయే నమః। ఈ మంత్రాన్ని వినాయక చవితి రోజు 21 సార్లు పఠిస్తే ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే।